కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో అభిశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రిలియంట్ విద్యా సంస్థల సహకారంతో 40 మంది దివ్యాంగులకు సుమారు 13,50,000 రూపాయల విలువ గల వీల్ చైర్లను కసిరెడ్డి నారాయణరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ, దివ్యాంగుల ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, వారి ఆశీస్సులతో నేడు ఈ స్థాయిలో కొనసాగుతున్నానని కొనియాడారు. దివ్యాంగుల అభివృద్ధికి ఎల్లవేళలా తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల అభ్యున్నతి కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నారని అన్నారు. అయితే ఏదో డేట్ చెప్పంటే ఏదైనా డేట్ పెట్టండి అంటే మాకు ఆత్మీయ సమ్మేళనాలు పార్టీకి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి నేను మహబూబ్నగర్ జిల్లా తర్వాత అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి 6 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. నాకు టైం దొరకసారా అని చెప్పిన వాసనలో చెప్పాలంటే అని చెప్తే అయితే దాంట్లో కొన్ని ఇక్కడ జరుగుతుంది. ఆ సమ్మేళనం ఈ సమ్మేళనం మనం ఇంత తెలివైనలో ఉన్నాము. ఈ పార్టీ సమ్మేళనం తర్వాత సుధరంజన్ దాస్ గారి సమ్మేళనం ఒకటే అంటే ఎట్లా అండి? చూశారు అందులో కాంగ్రెస్ ఏముంది? నాకు నా దైవం సర్వసమానం కేసీఆర్ గారు అని చెప్తుంటుంటే మీరు మాట్లాడుతున్నది ఏంటిది? నేను ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇందులో ఏవి వర్గాలు లేవు. ఎందుకుంటాయి? ఇందులో అభివృద్ధి కాకపోతే మీరు ఇందులో ఎవరైనా ఉండుంటే అక్కడ నేను అనుకున్న వెంకటయ్య గారు ఉన్నారు అక్కడ. నేను ఒకటే చెప్పినా చిత్తరంజన్ దాస్ గారు అభివృద్ధి కాలేదు కల్లకుర్తి అని అంటే కల్లకుర్తిలో అభివృద్ధి కొంత అయింది పూర్తిగా 100% కాదు. ఎక్కడ కూడా కాలేదు. ప్రపంచమంతా కూడా ఇంకా అమెరికాలో చాలా బాగుంది అంటే కూడా మొత్తం అయి ఉండలేదు. ఇంకా అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కలపతి కూడా అవుతుంది. ఒకవేళ ఎక్కడైనా అభివృద్ధి జరగలేదు అనేది వస్తే అందులో నాకు కూడా ఉంది పాత్ర. అభివృద్ధి జరగకపోతే నాకు కూడా పాత్ర ఉంది. ఏం పాత్ర ఉంది? అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేయనట్టుగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అని అప్పుడు అన్నాను, ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు, గౌరవ ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఇంకా మంత్రులది కూడా ఉంటుంది. ఏదైతే నీడ్స్ ఉంది, పీపుల్ రిక్వైర్, అది మనం ప్రజాప్రతినిధులుగా చేయాల్సిన అవసరం దానికి నేను కట్టుబడి ఉంటాను.